మహిళపై అక్రమంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మావోయిస్టుల లేఖలు విడుదల కావడంతో ఆ పార్టీ నేత గంగుల రమణారెడ్డి స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం పరిహారం పొందిన భూముల విషయంలో మిట్టగూడెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు వేధిస్తున్నారని లేఖలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో దయచేసి మాపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవద్దని ఈ సందర్భంగా రమణారెడ్డి వారికి విజ్ఞప్తి చేశారు. మిట్టగూడెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నట్టు లేఖలు ఉన్నది. మిట్టగూడెం పరిసర ప్రాంత తొలి వైఎస్ఆర్సీపీ లీడర్గా నేనే లీడర్షిప్ నేనే వహిస్తున్నాను. 10 సంవత్సరాలు గత సంవత్సరం జరిగిన భూ వివాదాలు గిరిజన భూస్వామికి అండగా ఉండి గిరిజనులకి చిత్రహింసలు పెట్టి గురి చేసినట్టుగా అందులో లేఖలు ప్రస్తావించినారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన భూమి ప్రభుత్వం అప్పగించాలని చెప్పి ఆ లేఖలో ప్రస్తావించినారు. కనుక నాకు నష్టపరిహారం పొందిన భూమి ఈ రోజు నుంచి ప్రభుత్వం వారికి ఎంతైతే నాకు నష్టపరిహారం పొందిన భూమి ఉందో ఆ భూమి మొత్తాన్ని ప్రభుత్వం స్వాధీనం చేస్తాను. ఆ భూమిలో నేను ఏ పంట సాగు చేయను. ఆ భూమికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ భూమి ఎవరు సాగు చేసుకుంటారో, ప్రభుత్వం సాగు చేసుకుంటుందో నాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం వారు స్వాధీనించుకుంటారో, అది ఏం చేసుకున్నా ప్రభుత్వం ఆధీనంలో చేసుకున్నా నాకు సంబంధం లేదు. తదుపరి నేతల మధ్య భూమి భవిష్యత్ పత్రిక 80 ఏళ్ళు చూశాను. దాని సారాంశంలో మిట్టగూడెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నట్టు లేఖలు ఉన్నది. మిట్టగూడెం పరిసర ప్రాంత తొలి వైఎస్ఆర్సీపీ లీడర్గా నేనే లీడర్షిప్ నేనే వహిస్తున్నాను. 10 సంవత్సరాలు గత సంవత్సరం జరిగిన భూ వివాదాలు గిరిజన భూస్వామికి అండగా ఉండి గిరిజనులకి చిత్రహింసలు పెట్టి గురి చేసినట్టుగా అందులో లేఖలు ప్రస్తావించినారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన భూమి ప్రభుత్వం అప్పగించాలని చెప్పి ఆ లేఖలో ప్రస్తావించినారు. కనుక నాకు నష్టపరిహారం పొందిన భూమి ఈ రోజు నుంచి ప్రభుత్వం వారికి ఎంతైతే నాకు నష్టపరిహారం పొందిన భూమి ఉందో ఆ భూమి మొత్తాన్ని ప్రభుత్వం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.